వర్షాలు పడిన తరువాత ఎండ కాస్తే భూమిపైన తడిచిన రాళ్ళన్నీ కూడా మనకు వజ్రంలా కనిపిస్తాయి కానీ ప్రతిదీ వజ్రం కాదు అలాని వజ్రం భూమి మీదే ఉంటుంది అని మాత్రం మరిచిపోవద్దు అయితే అసలు ఏమిటి ఈ వజ్రం దేనితో తయారవుతుంది అనే విషయాన్ని మనం కాస్త తెలుసుకుందాం ఒక ముఖంలో చెప్పాలంటే వజ్రం అనేది ఒక విధమైన గట్టి రాయి కార్బన్ అణువుల సముదాయంతో వజ్రం తయారవుతుంది ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలన్నింటిలోనూ ఇది చాలా కఠినమైనది అంటే దృఢమైనది అని అర్థం ఇక మామూలుగా రాళ్లను గట్టిగా పగలగొడితే పగులుతాయి కానీ వజ్రాన్ని పగలగొట్టడం మాత్రం అంతా ఈజీ కాదు కొన్ని ప్రాంతాలలో భూమి లోపల పొరల్లో సుమారు వంద మైళ్ల లోతులో ఈ వజ్రపు శిలలు లభ్యమవుతాయి ఈ శిలలను చేసి వీటి నుండి వజ్రాలను విడదీస్తారు నవరత్నాలలో ఒకటైన వజ్రమే ప్రస్తుతం అన్నిట్లోకెల్లా ఖరీదైన విలువైన రాయి మరి ఇలాంటి వజ్రం మనకు గాని దొరికిందో రాత్రికి రాత్రి కోటీశ్వరుడైనట్టే అలానే జరిగింది ఈ రోజు కూలికి అవును ఇతను రోజువారీ కులి రెక్కాడితే కాని డొక్కాడదు చెమటోడ్చి కష్టపడితే కానీ అతని కుటుంబం నాలుగు మెతుకులు తినలేదు ఒక్కరోజు పొలం వెళకపోయినా సరే పస్తులుండాల్సిందే మరి ఇలాంటి కులీల జీవితాల్లో అద్భుతాలేం జరుగుతాయి చదువులేదు కాబట్టి ఇదే రొటీన్ జీవితం అనుకుంటారు ఇక వారి పిల్లలు వారి పిల్లలు కూడా ఇలానే బ్రతుకుదెరువులు సాగిస్తూ ఉంటారు అయితే ఈ కూలీ మాత్రం ఎక్కడ ఏమి తొక్కాడో తెలియదు కానీ ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు మధ్యప్రదేశ్ పరిధిలోని పాన్నా జిల్లాలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోయాడు ఈ కూలి అధికారులే స్వయంగా ఇతను కోటీశ్వరుడు అని వెల్లడించారు మోతీలాల్ ప్రజాపతి అనే ఈ కూలి పొలంలో గుంట తవ్వుతుండగా ఫార్టీ టూ పాయింట్ నైన్ క్యారెట్స్ వజ్రం ఇతనికి దొరికింది ఇంత క్వాలిటీ ఉన్న వజ్రం లభించడం చాలా విశేషమని ఆ జిల్లా అధికారి సంతోష్ సింగ్ తెలియజేశారు ఇక దీని విలువ ఎంత తెలుసా దాదాపుగా కోటినర అట అంటే ఈ కులీ కోటీశ్వరుడైపోయాడు ఇంకా ఆ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ రాయల్టీ పొను మిగిలిన మొత్తాన్ని కూడా వేలం వేసి మోతీలాల్కు అందజేస్తామని అతనికి చెప్పుకొచ్చారు ఇక ఆ కూలీ మాత్రం తన కళ్లను ఆనందంతో నింపేసుకున్నాడు ఈ వజ్రం తనకు ఎంతో మేలు చేసిందని పిల్లలను బాగా చదివించుకుంటానని మోతిలాల్ వ్యాఖ్యానించాడు నేను పొలం తవ్వుతూ ఉండగా ఏమిటా మెరిసిపోతుంది అనుకున్నాను కాని ఇదే వజ్రం అని మాత్రం అనుకోలేదు పొలంలో తిరుగుతూ ఉండగా ఆ వజ్రం నా కాలి చెప్పుకి అంటుకొని నన్ను వదలడం లేదు నేను అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను నేను తిరుగుతున్నంతసేపు కూడా ఆ వజ్రం పడిపోలేదు నా కాలి చెప్పుకే అతుక్కొని ఉంది ఏదో గుచ్చుకుంటుంది అని నేను దానింది చూశాను మామూలు రాయికి దీనికి ఏదో తేడా ఉందని మాత్రం గ్రహించాను ఆ తరువాత ఆ రాయి గురించి ఒక సేటు దగ్గర తెలుసుకుని సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి సవివరంగా చెప్పాను నాకు కూడా వారు నాకు రావలసిన మొత్తాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారని చెప్పాడు ఆ కూలీ చూశారా మోతీలాల్కి అదృష్టం తన చెప్పు తెచ్చిపెట్టింది అవి కూడా పాత అరిగిపోయిన చెప్పులు కావడం వలన అది ఆ చెప్పులో ఇరుక్కుపోయిందట అలా అతనికి వజ్రం దొరికింది ఏది ఏమైనా మోతిలాల్ ప్రజాపతి ఇప్పుడు కోటేశ్వరుడు తన పిల్లలు స్కూలుకు కూడా వెళ్ళటం లేదట ఎందుకంటే డబ్బు లేక ఇక భార్య పాచి పని చేస్తుందట ఇప్పుడు నాకు ఆ అవసరమే లేదు అంటున్నాడు తన పిల్లలని బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకురావాలనేదే తన ముఖ్య ఉద్దేశం అని వెల్లడించాడు మోతీలాల్ ప్రజాపతి మరి ఇలాంటి పేద రైతుకి ఇలాంటి వజనం దొరకడం ఎంతో ఆనందించదగ్గ విషయం మరి మీరు కూడా ఫ్రెండ్స్ అదృష్టం ఎటుపక్క నుంచి వస్తుందో తెలియదు మోతీలాల్ ప్రజాపతి ప్రతిరోజు పొలం వెళుతున్నాడు కాబట్టే అంటే కష్టపడి పని చేస్తున్నాడు కాబట్టే అదృష్టం ఈ రోజు తన తలుపు తట్టింది కాబట్టి మనం కూడా మన కష్టం మనం చేస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు అదృష్టం మనల్ని వలుస్తుంది అని చెప్పడంలో ఈ నిజమైన కదే ఉదాహరణ మరి మీరేమంటారా కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మోతీలాల్కి ఓ లైక్ చేయండి వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి మన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి